కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి సార్ నాది నిజంగా చెప్తున్నాను ఈ రోజు నా కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి స్టీల్ ప్లాంట్ లో కనేసం కూలి పని ఇస్తే ఆ కూలి పని చేసుకుందాం అనే ఎదురుచూపులు చూస్తున్నాం సార్ ఈ రోజు అలాంటిది మా తల్లిని లాక్కొని మా జీవితాల్ని లాక్కొని మమ్మల్ని రోడ్లు పడేస్తే ఈ నిర్వాసితుడు తిరగబడితే ఎలాగుంటుందో తిరిగి చూపిస్తాం సార్ పక్కాగా ప్రతి నిర్వాసితుల్లోనే నాలాంటి ఒకడు ఉన్నాడు ఎందుకంటే మావి 64 గ్రామాలు పోయాయి 64 గ్రామాల్లో 64,000 కుటుంబాలు ఉన్నాయి ఆ 64,000 కుటుంబాల్లో 64,000 లాంటాడు ఈ ప్రసాద్ లాంటాడు కూడా ఉన్నాడు ఆ నిర్వాసితుడు కూడా ఉన్నాడు స్టీల్ ప్లాంట్ జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు సార్ ఎందుకంటే మాకు చాలా చాలా బాధ అనిపిస్తుంది సార్ ఈరోజు ఏంటి ఈ బాధ నిజంగా ఆ రోజు భూమి ఇవ్వకుండా ఉంటే ఈరోజు దేశానికి అన్నం పెట్టే రైతును అవుతాడు సార్ ఈ నిర్వాసితుడు అలాంటి రైతుని కడుపు పొట్టి ఈరోజు ఫ్యాక్టరీలు కట్టి ఆ ఫ్యాక్టరీలు మళ్ళీ ఇంకొకటికి అమ్మేసి ఏంటి బ్రిటిష్ పరిపాలన అనిపిస్తుంది సార్ నాకు నిజంగా ఏంటి మనం బ్రిటిష్ వాళ్ళు తరిమి కొట్టామా మళ్ళీ ఇప్పుడు క్లాప్స్ కొట్టి వెల్కమ్ చెప్పి మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు తీసుకొస్తున్నామా అన్న దీన స్థితిలో అయిపోయింది సార్ మా బతుకులు ఏంటి ఈ బతుకులని అర్థం కావట్లేదు కానీ మేము ప్రతి నాయకుల్ని నమ్మి మేము ఓట్లేసి గెలిపించుకున్నాం ఓకే ఆ నాయకులు న్యాయం చేస్తారని అనుకున్నాం సార్ కానీ అందరు నాయకులు కూడా కళ్ళబొల్లి కబుర్లు చెప్పి మా దగ్గర ఓట్లు గుంజుకొని ఎటువంటి న్యాయం చేయకుండా నిర్వాసితుని రోడ్డు పడేసి ఈరోజు కారుల్లో నవ్వుకుంటూ పోతున్నారు సార్ మా నాయకులు కానీ ఏ న్యాయకత్వం లేకుండా ఒక్క సీటు కూడా రాకుండా ఏమీ ఆశించకుండా ఎక్కడ కష్టం ఉంటే అక్కడ నేను నిలబడిపోతాను అని చెప్పిన అన్నయ్యకి మేము హృదయపూర్వకంగా పాదాభి వందనాలు చేసుకుంటున్నాను అయ్యా నిజంగా ఇది నా ఒక్కడ ఆవేదన కాదనియా ఎందుకంటే ఇప్పటికే నాకు మా నిర్వాసితులు చాలామంది ఫోన్ చేశారు ప్రసాద్ మన బాధ అన్నయ్యకి తెలియచేయి మన నిర్వాసితుల కష్టం అన్నయ్యకి తెలియచేయి ఎందుకంటే మన బాధ తీర్చడానికైనా మన కష్టాన్ని తీర్చడానికైనా అన్నయ్య ఉన్నాడు అన్నయ్య అనగతల మన ఉన్నాం మన జల సైనికులు ఉన్నారు మన జల సైనికులు ముందు మన జల సేనాని ఉన్నాడు నేను మాత్రం మన జనసేనాని ఎలా చెప్తే అలాగే వింటాను అన్నయ్య మొన్న వచ్చి ఒక మాట అన్నారు నేను ముందుంటాను మీరు నాతో నిలబడగలరా అని సార్ ఈరోజు నేను సభాపూర్వకంగా చెప్తున్నాను మీరు ముందుంటే మీ వెనక నాలాంటి ఎలా అంటే జీవితాలు పోయినటువంటి నిర్వాసితులు కొన్ని వేల మంది అక్కడ ఎదురుచూపులు చూస్తున్నారు సార్ మీకోసం నిజం చెప్తున్నాను నా తల్లి లక్ష్మి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఎందుకంటే కొన్ని వేల కుటుంబాలు ఈరోజు తిరగబడ్డానికైనా చావడానికైనా అవసరం వస్తే చంపడానికైనా రెడీగా ఉన్నాయి సార్ ఎందుకంటే మా బతుకులు పోయాయి సార్ మా బతుకులు నాశనం అయిపోయాయి మా భూములు పోయాయి మా ఇల్లులు పోయాయి మా జీవితాలు ఏమైపోతున్నాయి కూడా మాకు అర్థం కావట్లేదు అంధకారంలో గడిపేస్తున్నారు సార్ మా జీవితాలు అన్నీ నిజం ఈ ఇలాంటి ఇంకా ఇలాంటి ప్రభుత్వాలు మళ్ళీ మళ్ళీ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఒకటి ఉంది సార్ దానికి నిజంగా మా ప్రజలకి బుద్ధి రావాలి సార్ ఓటుకి నోటు అనే దాన్ని తన్ని తరిమి కొడితే కానీ నిజంగా మన బతుకులు మారు గుర్తుపెట్టుకొని ఒక్కొక్కరు కూడా ఓటుకి నోటు ఆశించొద్దు మనకి కావలసింది పోరాటం మనకి కావలసింది ధైర్యం అన్నయ్య ఉన్నారు ఆ ధైర్యంగా అన్నయ్యని చూస్తే ధైర్యం వచ్చేయాలి ఎవరికైనా సరే అది నేను ఒక నిర్వాసితుడిగా గర్వంగా చెప్పుకుంటున్నాను ఈరోజు స్టీల్ ప్లాంట్ నిర్వాసితుడిని భూమి పోయింది కానీ ఆ భూమిని ఎలా రప్పించుకోవాలో అన్నయ్య ఉన్నారు నిజంగా చెప్తున్నాను అన్నయ్య ఉన్నారు తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి సార్ ఇది నా ఒక ఆవేశం నిజంగా ఇలాంటి నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సార్ అలా దయచేసి తమ్ముడు ప్రసాద్ గారు చెప్పినటువంటి మాటల్లో ఆవేదన అంతా మనం విన్నాం దయచేసి అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు ఎక్కడా కూడా ప్రాణ త్యాగాలకు పోతాం ఎట్టి పరిస్థితుల్లో మేము చంపడానికి చనిపోవడానికి సిద్ధం అని చెప్పి మాత్రం ఎక్కడ మీ ఆలోచనలు కూడా తీసుకురావద్దు మీకు అండగా ఈరోజున అన్నయ్య వచ్చున్నారు తప్పనిసరిగా మీకు న్యాయం జరుగుతుంది ఎవరైనా సరే ఇటువంటి ఆలోచనల్ని మీ మనసులో కూడా రానివద్దు అటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఒక పవన్ కళ్యాణ్ గారు తలుసుకుంటే అదే ధైర్యం వస్తుంది మీకు బ్రతికి మనం సాధించాలి అహింసా పద్ధతులనే సాధిద్దామని చెప్పి మన అధ్యక్షుల వారు ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు కాబట్టి మీరు అందరూ కూడా
చాలా సమయంతో అట్లప్పుడు అమరావతి రైతులకు ఏ విధంగా అయితే మేము ధైర్యం ఇచ్చామో